జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడు మండలం బోరవెల్లి గ్రామంలో ఆలంపూర్ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అబ్రహం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు మరియు కార్యకర్తలు భారీగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ అబ్రహం మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 సంవత్సరాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి అండగా నిలవాలని అబ్రహం ప్రజలకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెరాస ప్రభుత్వంలోనే 24 గంటల కరెంటును అందించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపించారని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నారని, వారిని ఆదుకునేందుకు రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోరవెల్లి సత్యరెడ్డి, శంకర్రెడ్డి, వెంకటేశ్వర్లు, పార్టీ కార్యకర్తలు మరియు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి పత్రికా విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక సైడు మహాకూటమి, మొత్తం చీకటిమయమవుతుంది, మీ భక్తులు కూడా చీకటిమయమవుతాయి అని అన్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ కరెంటు కొరకు మరి అటువంటి వాళ్ళకు ఓటు వేస్తారా? మీకు 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్కు ఓటేస్తారని చెప్పాలని చెప్పి, 24 గంటల ఉచిత కరెంటు, అది కూడా ఉచిత కరెంటు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో ఉందా? ఎవరన్నా తెలిసిందే చెప్పండి, ఉందా? లేదు. మరి అదేవిధంగా ఎకరాకి 4,000 పెట్టుబడి పెడుతున్నాడు. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కర్నూలులో ఇస్తున్నారా?